స్వాగతం. నిజాంపేట మున్సిపల్ ఆఫీస్ కి మేజర్ కలెక్టర్ ఎంవీ రెడ్డి వచ్చారు. నామినేషన్ ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిజాంపేట్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అధికారులు పనితీరులను వార్డ్ కార్యాలయంలో పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లు పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డ్ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులు ఏ విధంగా పరిశీలించి ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని అధికారులను అడిగారు. నామినేషన్ ప్రక్రియ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 13-14 తేదీ తర్వాత ఏ వార్డుకు ఎవరిని నియమిస్తామనే విషయాన్ని వివరిస్తామని, ఎన్నికల విధులకు తరలించే విషయాన్ని వివరిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎల్లప్పుడూ పరిశీలిస్తారని ఆయన తెలిపారు. ఇక్కడ ఆకస్మికంగా ఈ నిజాంపేటలో తనిఖీకి రావడం జరిగింది. మరి రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ వార్డుల వారీగా వచ్చే క్యాండిడేట్స్ కానీ లేకుంటే గైడెన్స్ కోసం వచ్చే వాళ్ళకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు కొంతమంది ఎవరైతే నామినేషన్స్ కోసం వేయటానికి వచ్చారో వాళ్ళని కూడా అడగటం జరిగింది. వాళ్ళకి అన్ని రకాలుగా గైడెన్స్ దొరుకుతుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమన్నా సలహాలు ఉన్నాయని కూడా వారితో మాట్లాడి చూడటం జరిగింది. మరి ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత 13 కదా, 13 ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ క్యాండిడేట్స్ అందరికి కూడా మరి ప్రత్యేకంగా వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఆ క్యాండిడేట్ హ్యాండ్ బుక్, తర్వాత ఈ ఎన్నికల నియమావళి పుస్తకము, ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. అంటే వచ్చే క్యాండిడేట్స్ కానీ వాళ్ళ అసిస్టెంట్స్ కానీ కావాల్సిన సమాచారం ఇవ్వటానికి, గైడెన్స్ ఇవ్వటానికి, అట్ ది సేమ్ టైం ఒక గ్రివెన్స్ సెల్ కూడా, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక గ్రివెన్స్ సెల్ అంటే ఫిర్యాదులు ఇవ్వటానికి. వాళ్ళ ఫిర్యాదులు వ్యక్తిగతంగా వచ్చేయచ్చు, ఫోన్ చేసి ఇవ్వచ్చు, మెయిల్ ఐడి ద్వారా ఇవ్వచ్చు, లేకుంటే వాట్సాప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా ఆ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా వీళ్ళు ప్రతి మున్సిపాలిటీ కూడా నోటిఫై చేశారు. సో ఎవరైనా కూడా దానికి చేసినట్లయితే వెంటనే దానికి సంబంధిత మోడల్ కోడ్ టీంని కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ని కానీ, ఆ ఎస్ఎస్టీని కానీ, స్ట్రైకింగ్ ఫోర్సులు కానీ, వాళ్ళని వెంటనే ఆ రంగంలో దింపి అవి వెరిఫై చేసి ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయని పరిశీలన చేయటం జరుగుతుంది. ఉల్లంఘించినట్లయితే దాని మీద కఠినంగా చర్యలు కూడా ఉంటాయి. తర్వాత సిబ్బందిని అంతా కూడా నియమించడం జరిగింది. శిక్షణ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసినాం. 21 ఏ పోలింగ్ స్టేషన్కు ఏ పోలింగ్ టీము పోతుంది అనేది సాయంత్రం అబ్జర్వర్ గారి సమక్షంలో మనం ర్యాండమైజేషన్ చేస్తాం. 22 పోలింగ్ డే రోజు మెటీరియల్ తీసుకుపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ టీం ఎక్కడికి పోతుంది అనే సమాచారం అప్పుడు మాత్రమే తెలుస్తుంది, 22 మాత్రమే మార్నింగ్. సో ఈ విధంగా మరి పోలీస్ బందోబస్తు కూడా అందరినీ ఇటు రాచకొండ కానీ, సైబరాబాదు పోలీసు బృందాలు కూడా ఎక్కడికక్కడ బందోబస్తు కానీ, సెక్యూరిటీ కానీ, ఇటు నామినేషన్ ప్రాసెస్లో కానీ, అటు కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర కానీ, మరి జోనల్ ఆఫీసర్స్ కానీ, పోలింగ్ స్టేషన్లకు కానీ, అన్నీ ముమ్మరంగా బందోబస్తు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తర్వాత మరి ఎన్నికల పరిశీలకులు కూడా, అబ్జర్వర్ కూడా ముమ్మరంగా మొత్తం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. వారు కూడా ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్టయితే వారు కూడా ఇవ్వచ్చు. ఇది అన్ని రకాలుగా ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైట్. నిజాంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ అభ్యర్థిగా నీల గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అధిష్టానం తనకు బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వారు తెలిపారు. నేను 12 నంబర్ నుంచి
పోటీ చేస్తున్నాను. కేసీఆర్ గారి ప్రోత్సాహం, కేసీఆర్ గారి ప్రోత్సాహం అనేది ముందుకు రావాలని ప్రజలకు సేవ చేయడానికి. మీకు బీఫామ్ రాకపోతే రెబల్గా ఉంటారా లేకపోతే విత్ డ్రా చేసుకుంటారా? రెబల్గా ఓకే, బీఫామ్ రాకపోతే విత్ డ్రా చేసుకుంటారు. నమస్తే అన్న మెంబర్. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గుండ్లపోచంపల్లి 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా సుంకరి అంజయ్య ముదిరాజ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆనంద్, అభ్యర్థి అంజయ్య ముదిరాజ్ మాట్లాడుతూ మైసమ్మగూడని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని, తనను ఓటు వేసి గెలిపించాలని కోరారు. పోచంపల్లి 6వ వార్డు నుండి సుంకరి అంజనేయులు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తుండు. దీనికి మన అందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలిపియాలి. సెంట్రల్ గవర్నమెంట్, మన బీజేపీ ఉన్నది, దానికి నుండి వచ్చే ఫండు అవన్నీ మన స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పట్లేదు, వాళ్ళ పేరు చెప్పుకొని నడిపిస్తున్నారు. దాని గురించి అని మనం ఇప్పుడు బీజేపీ నుండి ఉండి మన మెజార్టీ గెలిపి మన జెండా ఎగిరేయాలి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో. 6వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. గుండపోచంపల్లి మైసమ్మగూడ నుంచి నా పేరు ఆంజనేయులు. అత్యేక మెజారిటీ గెలిపించాలని పబ్లిక్ ఏం మా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా వార్డు నమోదు చేశాను, కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ సమస్యలు కూడా తీరుస్తానని మాట. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీడీపీ పార్టీ నుంచి కొలను రాజేశ్వరరెడ్డి 27వ వార్డుకు మేయర్ అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేశారు. మీ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? మాంజీరా వాటర్, రోడ్లు, ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నారు. డ్రైనేజీలు తెలుగుదేశం పార్టీ నుండి లేనది లేదు అని అన్న వాళ్ళకి అందరికీ ఇది ఒక గుణపాఠంగా అవుతుంది, చేసి చూపిస్తాం. ఇక్కడ జరుగుతున్న అరాచకం చూడండి. మీరు ఒక పార్టీ రూలింగ్ ఉండి ఒక అభ్యర్థి పోటీ చేయాలన్నా, ఒక బీద అభ్యర్థి పోటీ చేయాలన్నా, ఒక ప్రూఫ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఒక అఫిడేవిట్ తెచ్చుకోవాలన్నా, ఒక లాయర్ ఎంబడి కానీ, ఒక ఎంఆర్ఓ కానీ అందుబాటులో లేకుండా 3 రోజులు సంది కుల సర్టిఫికేట్ ఇవ్వకుండా అభ్యర్థులను ఓటుకు పోటీకి రాకుండా, మిగతా పార్టీలు రాకుండా ఎవ్వరు పోటీ చేయొద్దు, మేమే పోటీ చేయాలా, మేమే గెలవాలా అన్న దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ప్రభుత్వ లక్షణాలు మీరు అందరూ కూడా మీడియా ద్వారా ప్రజలకు చూపించాలని చెప్పి మీ అందరు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం లేదు అనే మాట ప్రతి వాళ్ళు కూడా టీఆర్ఎస్ ఎక్కడ మీటింగ్ పెట్టినా తెలుగుదేశం లేదు అని చెప్పే సందర్భాలు మీరు పది పది వింటూ ఉంటారు. మీడియా వాళ్ళ కూడా మీరు కూడా చెప్తూ ఉంటారు. అది చెప్పకుండా ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో మిగతా పార్టీలు అన్నిటికన్నా మేమున్నాము అని చెప్పి ముందుకొస్తే అనేక రకాల డ్యామేజ్ చేస్తూ, రోజు గంట గంటకు డ్యామేజ్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మిగతా పార్టీల మీద పడి అందరిని డ్యామేజ్ చేస్తూ ఇవాళ నామినేషన్ రాకుండా, నామినేషన్ పత్రాలు లేకుండా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఈ యొక్క చేస్తున్న పరిపాలనను మీరందరూ కూడా ప్రజలు గమనించాలా. అదేవిధంగా చంద్రబాబు ఇక్కడ లేడు, తెలుగుదేశం లేదు, ఆంధ్రప్రభు లేదు అనే ప్రతి మాట కూడా బుద్ధి చెప్పుతూ ఇవాళ మేమంతా తెలుగుదేశం పార్టీ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా ఊహించలేరు, మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము చేస్తూ మేడ్చల్ మున్సిపల్లో 22న జరిగే ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కుమార్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. కుమారు మన 7వ వార్డు నుంచి నిలబడుతున్నారు. ఈయనకి ఇంతకుముందు కూడా అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. మనందరం కలిసి ఈయన గెలిపించి మై మెజారిటీలో గెలిపించి మన టీఆర్ఎస్ పార్టీని మన సత్యంతో చూపించాలని కోరుతున్నాను. నాకు టికెట్ ఇచ్చిన గౌరవనీయులు మల్లారెడ్డి గారు సార్ గారికి,
అలాగే రాజశేఖర రెడ్డి సార్ గారికి నాకు ధన్యవాదాలు. నన్ను నాకు నా మీద నమ్మకం పెట్టి నాకు టికెట్ ఇచ్చినందుకు నేను బాజీ మెజారిటీతో గెలిచి నేను వాళ్లకు బహుమతిగా కానుకగా ఈ 7వ వార్డు కౌన్సిలర్గా నేను గెలిచి మరీ నేను చూపిస్తా. కొన్ని అభివృద్ధులు ఏమున్నాయో మా మా కాలనీలో ఏమైనా సమస్యలు ఏమున్నా కూడా నేను పెద్ద లెవెల్ పెద్ద లెవెల్కి తీసుకెళ్లి నేను నా సహాయ సహకారం అందిస్తూ మా ప్రజల అందరు మనోభావాలని అందరూ వాళ్ళని తీసుకుంటూ వాళ్ళతో వాళ్ళ సలహాలు సూచిస్తూ నేను అలా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగించుకుంటూ నేను పెద్దవాళ్ళకి నిశ్చయించుకుంటూ నేను ముందుకెళ్తా. జై టిఆర్ఎస్. నాకు 7వ వార్డు నుంచి సాయి కుమార్ని గారిని గెలిపి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుతున్నాము. మంచిగా గెలిచినాక తర్వాత మేము పనులు అభివృద్ధి జాడలు చేపించుకోకుంటాము. ఎందుకంటే అధిక సంఖ్యలో ఓట్లు వేసి సాయిని గెలిపించుకోవడమని కోరుతున్నాము. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1వ వార్డు నుంచి ట్రాన్స్ జెండర్ ఐశ్వర్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే డివిజన్ లో నెలకొన్న సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. నా పేరు ఐశ్వర్య అండి. నేను కుద్బుల్లాపూర్ మండలం ఇక్కడ నుండి బాస్పల్లి నామినేషన్ వేశాను. నేను ఒక ట్రాన్స్జెండర్ పీపుల్. కాకపోతే ఈరోజు సమయంలో చాలా చీప్ గా చూస్తున్నారు. ఎందుకంటే మేము కూడా సాధించగలుగుతాం, మేము కూడా మా ప్రజాన్ని మార్చగలుగుతాం, మా ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించుతామన్న ఒక నమ్మకంతో ఇలా నామినేషన్ వేయటం జరిగింది. జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. కాబట్టి ఈ యొక్క సమయం దొరికినందుకు దేవుణ్ణి చాలా థ్యాంక్స్ అనుకుంటున్నాను. ఈ యొక్క ఛాన్స్ నిజంగా నాకు ఒక భాగ్యంగానే అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇజ్రాయల్ కానీ ట్రాన్స్జెండర్ కానీ దొరకని భాగ్యం నాకు దొరికింది. మరి నేను ప్రజల్లో మంచి సేవ చేసి ముందుకు సాగాలని అనుకుంటున్నా. కొద్దిగా అంటే జనాలలో చాలామంది రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఈ రోజులలో నీతి గల రాజకీయం అనేది లేదు. అది ఒక మార్చాలి, రూపు మార్చి మంచి ఒక పాలన తేవాలనేది నా అభిప్రాయం. మీ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏంటి, మీరు అంటే ఏ విధంగా పోరాడాలి? మా ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏంటంటే తాగునుట్టి అసలు వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉందండి. దాని మీద చాలా పోరాడాలని ఉంది. ఇంకోటి రోడ్డు సమస్యలు కూడా ఉన్నాయి, కొంత డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వాటి మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ పోరాడాలని అనుకుంటున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా అదే ఏరియాలో ఉంటున్నానండి. అందరి సహకారాలు బాగున్నాయి, అందరు మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా చేయగలుగుతారు అన్న ఒక ఒపీనియన్స్తో నాకు ముందుకు తీసుకురావటం జరిగింది. కాబట్టి నేను కూడా మంచి నమ్మకంగా వాళ్ళకి పనిచేసి పెడతానని నేను అనుకుంటున్నానండి. ఈరోజు కుద్బుల్లాపూర్ బాచ్పల్లిలో నామినేషన్ వేయటం జరిగిందండి. నేను ఒక ట్రాన్స్జెండర్ పీపుల్. ఈరోజు నామినేషన్ వేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్ కూడా ఐజ్రాస్ కూడా సాధించగలరని ఒక నమ్మకంతో నేను కూడా ప్రజానికి ఒక సేవ చేయాలన్న ఒక ఆశతో మరి ఒక ప్రజల్లో జరుగుతున్న అన్యాయాల గురించి పట్టి అడగటానికి మరియు సేవ చేయాలని ఒక ఆశతో నేను ఈరోజు నామినేషన్ చేయటం జరిగిందండి. ఈరోజు నామినేషన్ కూడా చాలా బాగా జరిగింది. మరి ప్రజల్లో మంచి సేవాభావం కలిగి మంచి సేవ చేయాలని ఇప్పుడు ఈ రోజులలో ఉన్న రాజకీయ నాయకుల కంటే ఇంకా శ్రేష్టంగా అందరికీ సేవ అందించాలని ఉన్న సమస్యల మీద పోరాడాలని ఈ యొక్క భావంతోనే నేను నామినేషన్ వేయటం జరిగిందండి. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి నేను తప్పకుండా గెలుస్తానన్న ఒక నమ్మకం నాకుంది, ప్రజల అండ ఉంది. కాబట్టి నేను నమ్మకంతో నామినేషన్ వేస్తానండి. కాబట్టి నాకు నమ్మకం ఉంది, నేను గెలుస్తానని, ప్రజలకు మంచి సేవను అందిస్తానని. మెదక్ జిల్లా నర్సాపూర్లోని మున్సిపల్ ఆఫీసులో చివరి రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. పలు పార్టీలకు చెందిన వారు నామినేషన్లు వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో చివరి రోజు నామినేషన్ల పర్వం ఉదయం నుండి జోరుగా కొనసాగింది. 10వ వార్డు 13వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మురళీ యాదవ్, 7వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా గొల్ల రుక్కమ్మ,
రెండవ వార్డులో బీజేపీ అభ్యర్థిగా శోభ, తదితర వార్డులలో వివిధ పార్టీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మురళీ యాదవ్ నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని మురళీ యాదవ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, నర్సాపూర్ మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణం మున్సిపల్ మొదటిసారి ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలలో మన నామినేషన్లు తుదిగట్టం. మరి ఇక్కడి నుంచి మురళీ యాదవ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ నామినేషన్ వేసేదానికి నేను, మరి మాజీ మంత్రి వారు సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి అందరు కార్యకర్తలు, నాయకులు, ప్రతి ఒక్కరు కూడా మరి అందరు కూడా ఇవాళకి నామినేషన్లు అయిపోయి రేపు అన్నీ కూడా మాట్లాడుకొని మరి అందరం కూడా ఒక యూనిట్గా ఉండి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. ఒక 15 కోట్లు కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ పట్టణాన్ని అభివృద్ధి కొరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు పోటీలు తక్కువ చేసి మరి ఇక్కడ మరి టీఆర్ఎస్ పార్టీ తిరగడం కార్యంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 15 మంది కౌన్సిలర్లు, మా పార్టీ అధిష్టానం, మా శాసనసభ్యులతో సహా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా అందరు కలిసి ఖరారం చేయడం జరిగింది. మేము అందరం కలిసికట్టుగా మా ఎమ్మెల్యే సాబు మరియు సునీతారెడ్డి గారి అందరి మా పార్టీ గౌరవం నిలబడే విధంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 15 అభ్యర్థులను గెలిపిస్తాం. ఎన్నికలేం కొత్త కాదు. టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన పనులు చాలా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నర్సాపూర్ వస్తుంటే ఇది నర్సాపూర్ అన్న పరిస్థితులలో రోడ్డు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి కానీ, ఇవాళ బస్ డిపో కానీ, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు మిషన్ కాకపోతే ఆ మిషన్ భగీరథ, ఆ పెన్షన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోనే కొంచెం పోటీలు ఉన్నాయి. మేము అందరం కూడా సమన్వయం చేసుకొని మా శాసనసభ్యులు మరియు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ, మా లైబ్రరీ చైర్మన్ అందరం కలిసి కట్టుగా బాధ్యతలు అప్పయ్యి ఒక్కొక్క వాడుకు ఒక్క ఇద్దరిద్దరిని బాధ్యతలు అప్పయ్యి ఎవ్వరు కూడా ఎవరికి మోసం చేయకుండా అన్ని కూడా 16 గెలిపిస్తాం. ఆశపడడంలో తప్పు లేదు, కానీ రానప్పుడు మిగతా వాళ్ళకు పనిచేసిన బాధ్యత ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు, మన మాజీ మంత్రి గారు చెప్పారు, ఎక్కడో ఒక దగ్గర మిగతా వాళ్ళని కూడా అకామిడేషన్ చేస్తాం కాబట్టి మాకేం ఒక్క పర్సెంట్ కూడా అనుమానం లేదు. 15 చేసి నర్సాపూర్ నూతన మున్సిపాలిటీగా, ఎందుకంటే డివిజన్ కేంద్రం అయింది, మున్సిపాలిటీ అయింది, అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇవాళ మొన్ననే మన మంత్రి జిల్లా మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు ఎంపీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఫౌండేషన్స్ కూడా వేయడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు. నర్సాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్న పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది. మరి ఈరోజు మురళీ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వారితో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్స్ వేయడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడప గడపకు అందడం జరిగింది. అదేవిధంగా నర్సాపూర్, మరి ఇంతకుముందు సర్పంచ్గా ఉన్న మన గ్రామ పంచాయతీగా ఉన్న కూడా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నర్సాపూర్ పట్టణంని సుందర ఆనందంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా శాశ్వతలా కృషి చేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు కూడా. కాబట్టి ఖచ్చితంగా 15కు 15 మరి కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయం. కొంత ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నిజాంపేట్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 12వ వార్డు నుంచి కొలను తేజ శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. తనను నేరుగా గెలిపిస్తే నిజాంపేట్ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. టీఆర్ఎస్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో అట్టహాసంగా నామినేషన్ వేసిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున అనుచరులతో బాణసంచా కాల్చారు. అన్ని పార్టీల అభ్యర్థులు బీఫామ్ ఎవరికి ఇస్తారు అనే ఆందోళనలో ఉన్నారు. ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. నామినేషన్లు వేశారు. ఈ గల్లీల కంచి ఇక్కడ వెళ్ళిపోతారు. వాళ్ళు ఉమ్మడి కూడా ఒక్క రాగలి మన పేపర్ రవి పేపర్ ఇట్లా పైకి తిరిగి వాళ్ళకి రిజర్వ్ అవ్వడం, దాంట్లో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే గౌరవనీయులైన కేసీఆర్ గారు మరియు మహిపాల్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా రాజకీయంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా 16th వార్డులో మనకి మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి డంప్ యార్డ్, రోడ్స్, ఇంకా మిషన్ భగీరథ. అయితే మీరందరూ నాకు కానీ గెలిపిస్తే నేను ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాన్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తానని, రోడ్స్ మరియు మిషన్ భగీరథ ప్రతి కాలనీకి మిషన్ భగీరథ మంచి కృషి చేస్తానని, మీ సేవకి నేను ఎప్పుడు ఉంటానని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఈ పనులన్నీ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అయితే ఈరోజు మనకి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే, వాళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని మనకి చెప్పడం జరిగింది. అయితే నేను ఈరోజు ఇంత చదివి ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేను మీ అందరికీ సేవ చేద్దామని నేను ఇక్కడ నా సెల్ఫ్ డెసిషన్తో ఇక్కడికి వచ్చాను. సో మీరందరు నన్ను గెలిపిస్తే నేను మీ అందరికీ సేవ చేసుకుంటాను, మీ అందరు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. సో మీ సొంత ఆలోచనతో నాకు ఓటేయాలని కోరుకుంటున్నాను. నీలం భిక్షపతి, బంధంకం విలేజ్, అమీన్పూర్ మున్సిపాలిటీ. నేను టీఆర్ఎస్ తరపు నుంచి 7వ వార్డులో వేయడం జరుగుతున్నది. అదేవిధంగా నా మిస్సెస్ అయిన రమాదేవి బంధంకం విలేజ్ 8వ వార్డు నుంచి నిలబడడం జరిగింది. 2 వార్డులకు ప్రపోజల్ చేసింది. అలా నామినేషన్ ఇవ్వడం జరిగినది. 2nd వార్డు నుంచి నా పేరు ఆసిఫ్, టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇవాళ వార్డు మెంబర్ కౌన్సిలర్గా వేయడం జరిగినది. ఇవాళ లేదండి, బీఫామ్ మా పెద్దలు మహిపాల్ రెడ్డి గారు ఇస్తే ఆయన దయతోటి బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ చేసే ఛాయిస్ ఉందా? అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. మా అధ్యక్షులు పాండరంగారెడ్డి గారు కానీ, మా మహిపాల్ అన్న కానీ ఏది చెప్తే అదే వింటాం అండి. ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటాం. ఈ నెల జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జీడిపల్లి పల్లవి రామకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు జీడిపల్లి రామకృష్ణ, జీడిపల్లి శివగడ్డం యాదగిరి అన్నారు. వారు మాట్లాడుతూ జీడిపల్లి పల్లవిని 11వ వార్డు నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. పార్టీలో 23 వార్డులలో మా 11వ వార్డు నుంచి నేను అభ్యర్థిగా మా మిసెస్ జీడిపల్లి పల్లవి రామకృష్ణను ప్రపోజ్ చేశారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈరోజు నామినేషన్ చేయడం చేస్తున్నాం కనుక అత్యధిక మెజార్టీతో గెలిపించి
మన మదరెడ్డి సార్కు అందిస్తామని కాంగ్రెస్ కోరుకుంటున్నాను. మరియు కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్యం తీసుకోండి, వృద్ధాప్య పెన్షన్ తీసుకోండి, ఇంటింటికి నల్ల తీసుకోండి, పెన్షన్ పని తీసుకోండి, కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే మన అందరినీ గెలిపిస్తారని కోరుకుంటూ ఈ ఇరవై మూడు వార్డు కౌన్సిల్లో 11వ వార్డులో అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 11వ వార్డు నుంచి మన జీడిపల్లి పల్లవి రామకృష్ణుడు భారీ మెజార్టీతోటి గెలిపించాలని మా యొక్క వార్డు నుంచి మా రామకృష్ణుడు ఎన్నుకోవడం జరిగింది. మన మల్లారెడ్డి గారికి కానుకగా మేము ఇస్తున్నాం మెడిచల్ నుంచి. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ నుండి 11వ వార్డు మేడ్చల్ మున్సిపాలిటీ నుండి జీడిపల్లి పల్లవి రామకృష్ణను అత్యధిక మెజారిటీతోని గెలిపిస్తామని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే ముందరికి తీసుకుపోయి ప్రతి గడప గడపకు చెప్పి భారీ మెజారిటీతో గెలిపించి ఈడ మేడ్చల్ మున్సిపల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని తెలుపుతున్నాము. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.